బెంగళూరు నగరంలో తాగునీటి కష్టాలు పీక్ స్టేజ్కి చేరాయి. కావేరీ జలాలు సమృద్ధిగా రాకపోవడం, వర్షాలు రాక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావులు ఎండిపోయాయి. దీంతో బెంగళూరు నగరంలో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. బెంగళూరు తాగునీటి ఇక్కట్లపై సాక్షి టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. దేశంలోనే ఐటీ క్యాపిటల్గా పేరొందిన బెంగళూరు నగరంలో తాగునీటి కోసం ఇక్కడ ప్రజలు అనేక పాట్లు పడుతూ ఉన్నారు. అసలు బెంగళూరులో తాగునీటి కష్టాలకు కారణమేంటి? ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి? ఇప్పుడు బెంగళూరులో ఎక్కడ చూసినా నో వాటర్ బోర్డులే కనబడుతున్నాయి. కోటిన్నరకు పైగా ఉన్న జనాభాకు ఇప్పుడు వాటర్ దొరకడం గగనంగా మారింది. ఏడాది కాలంగా సరైన వర్షాలు లేకపోవడంతో కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరుకు ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న కావేరీ జలాలు అడుగంటిపోవడం ఇప్పుడు సమస్యను మరింత జఠిలం చేస్తోంది. నగరంలో సగానికి సగం బోర్లు ఎండిపోయాయి. ఏ ఇంటికి వెళ్లి నల్లాలను తిప్పినా రానటువంటి పరిస్థితి. దీంతో కేఆర్పురం, సజ్జనపూర్, యలహంక, రాజరాజేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. నగరంలో ఏ కాలనీకి వెళ్లి చూసినా ఖాళీ బిందెలతో క్యూలైన్స్ కనబడుతున్నాయి. బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో వాటర్ స్కేర్సిటీ కనిపిస్తోంది. సుమారుగా 217 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. బెంగళూరు శివార్లలో అత్యధికంగా, అంటే కేఆర్పురం కావచ్చు, లేకుంటే యలహంక కావచ్చు, రాజరాజేశ్వరి నగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువ నీటి సంక్షోభం తలెత్తిన వాతావరణం కనిపిస్తోంది. మన ముందు బెంగళూరు వాసులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఎట్లాంటి నీటి సమస్యను ఎదుర్కొంటున్నారో వారితోనే స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ వాటర్కి సంబంధించి? ఎందుకోసం ఫేస్ చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి మీరు ఈ తాగునీటి సమస్యను ఫేస్ చేస్తున్నారు? తాగునీటి సమస్య ఈ సంవత్సరం అసలు వర్షపాతం అనేది లేదండి. బెంగళూరులో చాలా తక్కువగా ఉంది. ఈస్ట్ బెంగళూరులో అసలు వర్షం అనేది పడలేదు. ఒక 3 నెలలు అయింది మనకు, జనవరి ముందు నుంచి, డిసెంబర్ ఎండ్ నుంచి జనవరి నుంచి మాకు ఉన్న బోర్వెల్స్ అన్నీ డ్రై అయిపోయాయి. ఎందుకంటే వాటర్ అసలు ఎక్కడా లేదు, మొత్తం అంతా ఉండేది. మాకు ఈ లేఅవుట్లో సుమారు ఒక 150 ఫ్యామిలీలు ఉన్నాయి. మేమందరికీ ఇక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి పంప్ చేసేవాళ్ళం, ఒక 2 బోర్వెల్స్ పెట్టి, బట్ అవి కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు. సో కంప్లీట్గా మేము వాటర్ ట్యాంకర్స్ మీద డిపెండెంట్. వాటర్ ట్యాంకర్ ఒకప్పుడు జనవరి టైంలో 600-500 ఉండేది, ఇప్పుడు 900-1000 రూపీస్, డిమాండ్ ఉంటే 1500, అట్ టైమ్స్ 2000. సో ఇంక నెక్స్ట్ మంత్ నుంచి హాలిడేస్, 2 వీక్స్లో హాలిడేస్ వస్తే ఇంక అందరినీ పంపిద్దాం ఆంధ్ర అనే పరిస్థితిలో ఉన్నాం. గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క మెయిన్ ప్రామిస్ ఏంటంటే మేకదాటు అనే ఒక ప్రాజెక్ట్ కట్టి బెంగళూరుకి ఇప్పుడు ఏదైతే ఎక్స్టెన్షన్ అయిందో 110 విలేజెస్కి కూడా వాటర్ ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్ ద్వారానే. ఆ ప్రాజెక్ట్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి కావేరీ వాటరే ఒక ఈ సమస్యకు పరిష్కారం. ఆఫీస్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ వాటర్ సేవ్ అవుతుందని కొంతమంది ఆలోచన. ఇక్కడ ఉంటే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతుంది, సో కన్జర్వేషన్ ఉండాలి, తక్కువ వాడండి అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు పిల్లలు కూడా అడుగుతుంటారు మనకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వాటర్. ముందు మనం చూసాము రివర్ వాటర్ తాగేవాళ్ళం, చెరువులో వాటర్ తాగేవాళ్ళం. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ బావి వచ్చింది, బోర్లు, తర్వాత బాటిల్స్. రేపొద్దునే ఈ కిడ్స్ క్యాప్సూల్స్లో ఏమైనా చూస్తారేమో ఆ వాటర్ అనేది. తాగునీటి సమస్య ఒక్క బెంగళూరుకు మాత్రమే పరిమితం కాలేదు. కర్ణాటక రాష్ట్రంలో 7082 గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో తాగునీరు కోసం ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా తీసుకుని కొందరు వ్యాపారులు ఒక్కో ట్యాంకర్ నీటిని 2-3 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇది సామాన్యులకు అదనపు భారంగా మారింది. పోనీ ఆ నీరైనా తాగడానికి పనికి వస్తుందా అంటే అది కూడా లేదని వాపోతున్నారు కాలనీవాసులు. సరైన వాటర్ లేదు, ఫిల్టర్స్ ఉన్నా కానీ ఇప్పుడు వాటర్ తీసుకొచ్చేది ట్యాంకర్స్ నుంచి తీసుకొస్తున్నాం, ఎందుకంటే బోర్ నుంచి రావట్లేదు వాటర్. సో ట్యాంకర్స్ నుంచి తీసుకొస్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలీదు, వాటర్ ఫిల్టర్ ఎంత అవుతుందో తెలీదు, మేము తాగే నీళ్లు ప్రాపర్గా ఫిల్టర్ అవుతుంది లేనిది కూడా తెలీదు. అవే వాటర్ పిల్లలకి ఇస్తున్నాం, మేము తాగుతున్నాం, హెల్త్ ఏమవుతుందో కూడా మాకు తెలీదు. ఇప్పుడు పోనీ ఏదో ట్యాంకర్స్ దొరుకుతున్నాయి తెప్పించుకుంటున్నామంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఫుల్ డిమాండ్. బెంగళూరులో 15 ఇయర్స్ నుంచి ఉన్నామండి, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. దాదాపు 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయిందండి, స్కేర్సిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు పూర్తిగా అసలు దొరుకుతుందా లేదా, రేపటికి వాటర్ కావాలంటే 1 వీక్ చెప్పుకో, 1 వీక్ ముందు నుంచి చెప్పాలి, 1 డే ముందు, 1 డే కావాలంటే అలా అయిపోతుంది.
అసలు ట్యాంకర్స్ కూడా రావట్లేదు. తను చెప్పినట్టు ట్యాంకర్స్ చెప్తున్నా అడుక్కోవాల్సి వస్తుంది, వెక్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి, రండి రండి అని చెప్పి. వాళ్ళు మధ్యాహ్నం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా 1 డే 2 డేస్ తీసుకుంటారు, ఒకసారి 1 వీక్ అవుతుంది, అలా కొంచెం కష్టం అవుతుంది. బెంగళూరు నగరానికి ప్రతిరోజు 2800 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం 1500 మిలియన్ల లీటర్ల మేర నీటి కొరత ఉందని జలమండలి అధికారులు చెబుతున్నారు. నీటి కొరత కర్ణాటకలోని రాజకీయ పార్టీల మధ్య చిచ్చురేపుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక నీటి తీవ్రత మార్చిలోనే ఇంత ఘోరంగా ఉంటే రానున్న ఏప్రిల్, మే, జూన్ నాటికి ఇది మరింత తీవ్రతరం అవుతుందని జలమండలి అధికారులు, ప్రజలు భయపడుతున్నారు. దీనికి సొల్యూషన్ వెతికే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. బెంగళూరు నగరంలో రానున్న రోజుల్లో తాగునీటి కోసం ప్రమాద గంటికలు మోగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఒకవైపున కావేరీ జలాలు సమృద్ధిగా రాకపోవడం, మరోవైపున తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటి, బోరుబావులు పూర్తి స్థాయిలో ఎండిపోయిన నేపథ్యంలో ఈ ప్రమాద గంటలు మోగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి, రానున్న సమ్మర్ దృష్టిలో ఉంచుకొని మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఇక్కడున్న ప్రజలైతే కోరుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో స్టో శ్రీనివాస్ శివాడి, సాక్ న్యూస్, బెంగళూరు నుంచి.